ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, పలువురు కార్పొరేటర్లు వైఎస్ఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరులు శ్రీ కోటంరెడ్డి సేరెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రీతమ నేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఆనాటి ప్రభుత్వ నిరంకుశ పాలన వ్యతిరేకంగా ఆనాటి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రజా సంకల్ప యాత్ర నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తాటి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మీకందరూ కూడా తెలుసు, ఆనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దానికి ముందు పాదయాత్ర చేసి పాదయాత్రలో ఏమేమి హామీలు ఇచ్చారో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలని తెలుసుకుంటూ స్కూలుకు పోయే విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుంచి రైతులకు అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ఇతరత్ర ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు సంబంధించి పొదుపు మహిళలకు సంబంధించి అన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోగా తీర్చిదిద్ది ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో హామీలు ఇచ్చారో ఆ హామీలనే మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు దాకా కూడా ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో పెట్టిన ఆనాటి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలనే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు దాకా కూడా అన్నీ నెరవేరుస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కానీ అభివృద్ధి పనులు కూడా చేస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్కి ఉండడం మన అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వత ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని, రాబోయే రోజుల్లో కూడా మరొకసారి అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ముఖ్యమంత్రి గారిని శాశ్వత ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తారని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను.